Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవినేని దెబ్బకి మండుతున్న మైలవరం ఎప్పుడూ లేని రీతిలో తీవ్రమైన ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మైలవరం నియోజకవర్గం. రొటీన్ రాజకీయ పరిణామాలు మామూలే అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా పుణ్యమ అని తాజాగా ఎప్పుడూ తలెత్తిన పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దేవినేని ఉమా కాన్వాయ్ను అడ్డుకోబోయిన వైసీపీ కార్యకర్తల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూ ఉంటే అందుకు ప్రతిగా వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం దేవినేని ఉమా తీరే అంటూ వారు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారని, ఆయన రాజకీయ దెబ్బకు మైలవరం ఇప్పుడు ఉద్రిక్తతలతో మండుతోందని మండిపడుతున్నారు. అక్రమాలు జరుగుతున్నాయన్న వాదనలు లేవని, లేనిదానిని ఉన్నట్లుగా వక్రీకరిస్తున్నారని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత కారును ధ్వంసం చేసిన వైనాన్ని చూపించని మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. దేవినేని ఉమా కారణంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు అల్లర్లు ప్రేరేపించేందుకు పని పాట లేని మాజీ మంత్రి దేవినేని ఉమా గత కొంతకాలంగా నాపైన ప్రభుత్వంపైన విషప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నాడు. నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. సంబంధం లేని అంశాలతో చెత్త చెదారాన్ని అంతా తీసుకొచ్చి గాలి పోగేసి వాటిని నాకు ప్రభుత్వానికి ఆపాదిస్తూ నిత్యం నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నాడు. రక్షిత అటవీ ప్రాంతమైన కొండపల్లి కొండల్లోకి ఇప్పటికి 15 సార్లు వెళ్ళి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని, దానిని నా మీద రుద్ది ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాడు. తాను ఆశించింది జరగకపోవడంతో ప్రజలను రెచ్చగొట్టైనా నియోజకవర్గంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కొండపల్లి ప్రాంతంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు అనుమతులు ఇప్పించింది దేవినేని ఉమానే. అప్పుడు అవి రెవెన్యూ భూములని చెప్పి ప్రారంభోత్సవాలు చేసింది కూడా అతనే. ఇప్పుడు అవి ఫారెస్ట్ భూములు అంటాడు. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం పోయాక మరో మాట మాట్లాడుతున్నది దేవినేని ఉమానే. దుగ్గిరాలపాడు మరో చోట నాకు సంబంధం లేకపోయినా వాటిని నాకు ఆపాదించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తన అనుకూల మీడియాలో తప్పుడు వార్తలు రాయించి ఇబ్బంది పెట్టాలని చూడడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ ప్రాంత ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు మరోసారి రక్షిత అటవీ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అదే దుష్ట రాజకీయం చేయాలని చూసిన దేవినేని ఉమాను ప్రశ్నించేందుకు స్థానిక వైసీపీ కార్యకర్తలు వెళ్లారు. ఆ విషయం తెలిసి నేను మా కార్యకర్తలకు నచ్చజెప్పి వెనక్కి రప్పించాను. దేవినేని ఉమా ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి, మర్యాద అన్నది ఇచ్చిపుచ్చుకోవాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను రెచ్చగొడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. మీడియా ముందు దేవినేని ఉమా నాటకాలు డ్రామాలు తెలియనివి కావు.